अंदर की नमस्कार अंडी, वेलकम टू वॉलंटियर कनेक्शन यूट्यूब अंड टेलीग्राम चैनल। सो ई वीडियो ईश्रम पोर्टल सेल्फ रजिस्ट्रेशन एला चेसुकोवाली अनेदी चूद्दाम। सो अंतकंटे मुंदु मन चैनल फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळंदरू प्लीज सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल बटन एक्टिवेट चेसुकुंटे मीकु प्रती वीडियो कूडा नोटिफिकेशन रूपंलो वस्तुंदी। सो टापिक अयिते स्टार्ट चेसेद्दाम। सो ईश्रम पोर्टल अनेदी एवरिकी, इंदुकोसम ईश्रम पोर्टल लो सेल्फ रजिस्ट्रेशन चेसुकोमंटुन्नारु अनि अडिगिते, सो इदि असंगठित कार्मिकुलु एवरैते उन्नारो अंटे नेशनल डेटाबेस फर् अनआर्गनाइज्ड वर्कर्स अनि मीरु सर्च चेसिनट्लयिते మీకు గూగుల్లో ఎవరెవరు ఈ కేటగిరీ కిందకి వస్తారు, అసంఘటిత కార్మికులు ఎవరు, కార్పెంటర్స్ కావచ్చు, అలాగే నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇళ్ళల్లో పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు అన్నమాట। అంటే ఈజీగా చెప్పాలంటే కూలీ పని చేసుకునే వాళ్ళందరూ అసంఘటిత కార్మికులేనండి। సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, అలాగే స్టేట్ పాలసీకి కూడా లింక్ అప్ చేయబడుతుందన్నమాట, లేబర్ డిపార్ట్మెంట్ కి లింక్ అప్ చేయబడుతుంది। సో ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవడం ద్వారా ఆ అసంఘటిత కార్మికుడికి వచ్చే లాభం ఏంటంటే 2 లక్షల పిఎం సురక్ష బీమా యోజన, ప్రమాద మరణ లేకపోతే అంగవైకల్యం బీమా అయితే ఉచితంగా లభిస్తుందండి। సో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ లో ఇంటర్నెట్ సెంటర్ లో మీరు నమోదు చేసుకోవచ్చు, అలాగే సెల్ఫ్ గా మీరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు। అసలు అసంఘటిత కార్మికులు ఎవరు, ఇళ్ళల్లో పని చేసే వాళ్ళు, కార్మికులు, నిర్మాణ పనులు, వలస కార్మికులు, వడ్రంగి పనులు, చేతి పని వాళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులు, అలాగే ఫిక్స్డ్ సాలరీ లేని వాళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికుల కింద వస్తారండి। ఈ స్కీమ్ ని ఆగస్ట్ 26న 2021 అంటే ఈ ఇయర్ 26th ఆగస్టున లాంచ్ చేయడం జరిగింది। ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరు అర్హులు అనేది చూద్దాము। సో ఈ పథకానికి ఈ శ్రమ్ పోర్టల్ లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరు అర్హులు అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు లోపల వాళ్ళు ఉండాలి, అలాగే 1961 8వ నెల 28వ తేదీ నుండి 2005 8వ నెల 27వ తేదీ లోపల పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ పర్సన్స్ అని చెప్పడం జరుగుతుంది। ఇది ఈ పోర్టల్ లో మనకి దొరుకుతుందన్నమాట। సో ఒకసారి మనకి ఈశ్రమ్ అనేసి మీరు గూగుల్ లో సెర్చ్ చేసినట్లయితే మీకు డీటెయల్స్ కూడా వస్తాయి, అలాగే పూర్తి విధానం కూడా నేను చెప్పడం జరుగుతుంది, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయల్స్ అయితే కావాల్సి ఉంటుందండి। ఆధార్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే ఆధార్ కి ఖచ్చితంగా మొబైల్ నంబర్ అనేది లింక్ అప్ అయి ఉండాలి। లింక్ అయిన మొబైల్ నంబర్ మాత్రమే మీ దగ్గర ఉన్నట్లయితే ఓటీపీ అథెంటికేషన్ తో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు। ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎవరు అనర్హులు అంటే ఆదాయ పన్ను చెల్లించే వారు, ఇన్కమ్ టాక్స్ పేయర్స్, అలాగే ESI PF ఖాతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ అనర్హులండి। అలాగే ఈ ఈశ్రమ్ పోర్టల్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రాసెస్ అనేది చూద్దాము। మీరు మీ మొబైల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే Google Chrome ఓపెన్ చేసి ఈశ్రమ్ పోర్టల్ అని టైప్ చేయండి। ఫస్ట్ లింక్ అనేది వస్తుంది, లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను। సో ఇక్కడ కనిపిస్తుంది కదా రిజిస్ట్రేషన్ అని, సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా। సో ఇందులో ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తారేమో, ఆధార్ కి ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ నంబర్ అయితే ఇవ్వాలండి। ఆ మొబైల్ నంబర్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుందన్నమాట। సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా చూపిస్తుంది చూడండి, ఆర్ యు ఎ మెంబర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ, నో నో అనేసి ESIC నో అనేసి వచ్చింది। సో అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు। సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఈ 3 బాక్సెస్ లో 4 డిజిట్స్ ఎంటర్ చేయాలండి। తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఓటీపీ ఎంటర్ చేశాక ఇది చేయాల్సి ఉంటుంది। సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఓటీపీ అనేది వస్తుంది, ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నంబర్ కి మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేశాక సబ్మిట్ చేయవలసి ఉంటుంది, అంటే వాలిడేట్ చేయండి। వాలిడేట్ చేశాక మీ డీటెయల్స్ అనేవి ఓపెన్ అవుతాయి। సో ఇక్కడ మీ డీటెయల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి, మీ ప్రొఫైల్, మీ పేరు, మీ డీటెయల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి।
సో ఇక్కడ చూస్తున్నారు కదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలాగే అడ్రస్ ఈ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మొబైల్ నంబర్ అయితే లింక్ లో ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ అనేది సీడ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా సో పర్సనల్ డీటెయిల్స్ ఫోన్ నంబర్ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫీల్డ్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సోషల్ కేటగిరీ అంటే క్యాస్ట్ పెట్టాలండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో మీరు ఈ క్యాస్ట్ అనేది పీడిఎఫ్ కానీ పిఎన్జీ ఫైల్ కానీ జేపీజీ కానీ జీపీఈజీ ఫార్మాట్లో కానీ 1 MB బిలో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో క్యాస్ట్ ఖచ్చితంగా ఉండాలండి అలాగే బ్లడ్ గ్రూప్ కూడా పెట్టవలసి ఉంటుంది మీది ఏ గ్రూపు డిఫరెంట్లీ ఏబుల్డా డిజేబుల్డా అనేది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది నో అని పెట్టండి మీరు నార్మల్ పర్సన్స్ అయితే డిజేబుల్ పర్సన్స్ అయితే ఎస్ అని పెట్టవలసి ఉంటుంది అలాగే నామినీ డీటెయిల్స్ కూడా పెట్టచ్చు మీరు అంటే మీ ఇన్సూరెన్స్కి సంబంధించి నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టవలసి ఉంటుందండి నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు రిలేషన్షిప్ మీకు ఏమవుతారు అనేది తర్వాత సబ్మిట్ చేసేస్తే మీకు ఫస్ట్ ఫీల్డ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే ఫీల్డ్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత అడ్రస్ సెక్షన్కి వస్తారండి అడ్రస్ ఫీల్డ్ అనేది కంప్లీట్ చేయాలి మనము సో అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి మారిపోవాలి లాస్ట్కి సో మీ స్టేట్ మీ డిస్ట్రిక్ట్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అడ్రస్ ఫార్మాట్లో ఉంటాయి అడ్రస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో క్లియర్గా మీ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి సో మీ స్ట్రీట్ మీ డోర్ నెంబరు సబ్ డిస్ట్రిక్ మండల్ పిన్ కోడ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట మైగ్రెంట్ వర్కరా కాదంటే వలస కార్మికుల లేకపోతే లేదా అనేది అడుగుతుంది వలస కార్మికులు అయితే వలస కార్మికులని పెట్టండి అంటే వేరే వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేసుకునే వాళ్ళని వలస కార్మికులు అంటారు అలాంటి వాళ్ళైతే పెట్టచ్చు ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే వస్తారు కొంతమంది చదువుకోని ఉండి కూడా ఎంప్లాయ్మెంట్ లేక ఉంటారు సో వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఎలాంటి శాలరీడ్ కాకుండా ఉండి మీకు చదువు ఉండి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చదువుకొని వాళ్ళే అని రూల్ అయితే ఏమీ లేదు ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th అయితే 10th ఇంటరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైతే పెడతారో ఆ మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుందండి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది అది కూడా బిలో 1 MB లోపల అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే మంత్లీ ఇన్కమ్ అనేది పెట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత సబ్మిట్ చేశాక బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ బ్రాంచ్ ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ప్రివ్యూ చూసుకో సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఓకే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే చేసి సబ్మిట్ చేసిన తర్వాత యూఏఎన్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి మీరు ప్రింట్ అయినా బయట తీసుకోవచ్చు లేదు బయట అయినా అప్లై చేసుకోవచ్చు సో యూఏఎన్ కార్డ్ అనేవి ఈ ఫీల్డ్స్ అన్నీ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేశాక యూఏఎన్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఈ యూఏఎన్ కార్డే గుర్తింపు కార్డ్ అవుతుందండి ఈ యూఏఎన్ కార్డ్ మాత్రమే మీకు వ్యాలిడ్ ప్రూఫ్ అన్నమాట ఈ ఈశ్రమ్ పోర్టల్కి సంబంధించి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ కార్డ్ అండి సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ అనేసి పైన ఆప్షన్ ఉంది కార్నర్లో సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ కార్డుని ప్రింట్ కూడా బయట తీసుకోవచ్చు అండి ఫోటో పేపర్ మీద ప్రింట్ తీసుకోవచ్చు మీరు ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదు సిస్టమ్ ఉన్న వాళ్ళ సిస్టంలో చేసుకోవచ్చు లేదు మాకు తెలీదు అనుకుంటే ఇంటర్నెట్ సెంటర్ కన్నా వెళ్ళి మీరు నమోదు చేసుకోవచ్చండి ఇది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి సో బయట కూడా ఇదే ఉంటుంది దీనికి ఎటువంటి లాగిన్స్ అయితే అవసరం లేదు సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసి చేయడం జరిగింది సో తప్పకుండా యూజ్ కానీ అయ్యుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్